ఫ్రైడే సందర్భంగా మల్కాపురం మెయిన్ రోడ్డు నుండి క్రైస్తవ సోదరులు సుమారుగా 600 మంది శిలువతో ర్యాలీ తీయడమైంది. ఈ ర్యాలీని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో వరుస క్రమంలో రోడ్డుకి ప్రక్క భాగం నుండి వాలంటీర్ల సహాయంతో ఇతరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ర్యాలీ నిర్వహించారు. సిలువ మరణాన్ని జ్ఞాపకపరుచుకుంటూ ఈ సిలువ యాత్రను సిలువ మార్గం అనేటువంటి ప్రార్థనను మనం చేస్తూ ఉన్నాం. కథోలిక సంఘం అంతా ఇక్కడ ఆర్సిఎం చర్చ్ సెయింట్ జోసెఫ్ వర్కర్ చర్చ్ మల్కాపురం ఈ యొక్క ప్రార్థన నిర్వహిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని యొక్క పాఠన చరిత్రను 14 స్థలాల్లో మరణాన్ని జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నాం. ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా దగ్గర 600 మంది ఈ యొక్క యాత్రలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుని యొక్క వివిధ ఘట్టాలు ఏ విధంగా చనిపోయారో అవన్నీ కూడా ఈ యొక్క సిలువ మార్గంలో మేము ధ్యానిస్తూ ఉన్నాం. కథోలికులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కథోలికులందరూ కూడా యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నారు. దీన్ని గుడ్ ఫ్రైడే అని మనం పిలుస్తూ ఉన్నాం. ప్రభుని యొక్క మరణం మనందరికీ మంచిని ఇచ్చింది కాబట్టి ఆ ప్రభు యొక్క మరణం ద్వారా రక్షణ పొందాము కాబట్టి గుడ్ ఫ్రైడే అని దీన్ని మనం వివరించడం జరుగుతుంది. ఈ ప్రార్థనను అందరినీ పాల్గొనమని ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.